ఆల్మోస్ట్ మేము ఎన్నో ఇయర్స్ నుంచి మిమ్మల్ని చూడడం జరిగింది. నాకు అనిపిస్తుంది మీరు 100 grams అన్న అందం గాని తగ్గడం గాని 100 grams మీరు పెరగడం గాని జరిగిందా లేదా అని డౌట్ వస్తుంది. సో హౌ ఎలా మెయింటైన్ చేస్తున్నారు శ్రీ, అది ఎలా ఎలా జరుగుతుంది? Well, I think I just I'm blessed with good genes, and I work out and I do a lot of yoga, a lot of Kathak, so that keeps me fit. Lot of reels as well. So ఈ మధ్య కాలంలో మేము మిమ్మల్ని చాలా రీల్స్ లో చూడడం జరిగింది. అప్పుడప్పుడు మీ మూవ్స్ ట్రై చేసాం కానీ రావట్లేదు. ఫర్ అస్ లైక్ ఇంపాసిబుల్, బట్ కంగ్రాచులేషన్స్, ఐమ్ వెరీ హ్యాపీ. లైక్ ఈ రోల్ లో మిమ్మల్ని చూడడం చాలా బాగా అనిపించింది. అండ్ వెరీ గ్రేట్ఫుల్ టు సుజన ఫర్ రైటింగ్ ఇట్. It was very interesting how she, when she narrated the script to me, I fell in love with it. And there's Baba in it. Baba is behind the camera. I've decided every film Baba does, and when he's behind the camera, I want to be in front of the camera. He can just make you look like, he can just make you look that character. It's just he's amazing. He's very perfect. Like in the ముందు కూడా ఇంటర్వ్యూ లో రాగానే ఇలా జ్ఞానశేఖర్ గారు కొంచెం అక్కడ ఫేస్ కట్ అవుతుంది, కాస్త బోర్డు వెనక్కి తీసుకోండి అన్నారు. సో హీస్ వెరీ పర్టికులర్ అబౌట్ ద పర్ఫెక్షన్. సో అఫ్ కోర్స్ అంతే పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది. ఎస్పెషల్లీ మేము ట్రైలర్ లో చూసిన లాస్ట్ వాటర్ సీన్ అయితే నాకు అనిపించింది వా. అండ్ మామూలుగా హీరోయిన్స్ అనగానే అందం ఎక్కువగా, అండ్ ఏ ఇండస్ట్రీలో అయినా అందం 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 ఇలా ఉంటుందన్నమాట. సో పర్ఫార్మెన్స్ చేయడానికి చాలా తక్కువ రోజు జరుగుతూ ఉన్నాయి. సో బట్ గమనంలో మీ రోల్కి చాలా పర్ఫార్మెన్స్ ఉంది, అండ్ ఎస్పెషల్లీ మీకు వినపడదు ఆ రోల్ మీరు చేయడం జరిగింది. అండ్ స్క్రిప్ట్ తీసుకొని రాగానే వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్ ఆన్ ఇట్? ఐ స్టిల్ రిమెంబర్ ద ఫస్ట్ టైమ్ ఐ హర్డ్ ది స్క్రిప్ట్, అండ్ మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ దట్ ఐ లవ్ ఐ ఆల్వేస్ రిమెంబర్ దట్ మూమెంట్. యు నో వెన్ యు స్టార్ట్, when you finish reading it or when you finish listening to it, you are transported to some other world, and you know it, that you know you want to be part of it, and you know this will make sense. I had tears in my eyes, and I think Sujana wasn't sure if she wanted me in the film, but I said no, I have to do this. It was just felt so intense, and There's so many layers to the story, the way she's written it. Every character, every person who's in the film, everyone just makes so much sense. There's so much that you'll take back. It is a film of hope and faith and love and courage. I'm really happy that I am part of this film, and I'm you're also very happy.